ఇందుకూరుపేట మండలం రావూరు గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి ఇటీవల కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య నగ్మ, కుమారుడు ఉన్నాడు. అయితే బిడ్డ విషయంలో మృతుడి తల్లికి భార్యకి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ పంచాయతీ పోలీసుల దృష్టికి వెళ్ళింది. అన్ని కోణాల్లో విచారించి బాలుడు మైనర్ కావడంతో తల్లికే అప్పగించారు. మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను నెల్లూరు డిఎస్పీ హరినాథ్ రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా పిల్లవాడికి కొత్త బట్టలు అందజేశారు. కూరుపేట మండలం రావూరు గ్రామానికి చెందినటువంటి బాల బొమ్మ సురేష్ అనేటువంటి వ్యక్తికి వారి భార్య అయినటువంటి నజ్మాకు వారి యొక్క కుటుంబ వ్యవహారాల్లో మనస్పర్ధలు వచ్చి బాలబొమ్మ సురేష్ అనేటువంటి వ్యక్తి ఇటీవల కాలంలో ఆత్మహత్య చేసుకున్నారు. గడ్డి మంది తాగి అతను 31/8/2021 చనిపోయాడు. చనిపోయిన తర్వాత అంత్యక్రియల నిమిత్తం కావచ్చు ఇతర విషయాల్లో ఈ బాబుని నాకే కావాలా అబ్బాయి అని చెప్పి ఈ అమ్మని చెప్పి ఇద్దరి మధ్య సమస్య లేవనెత్తడం, తల్లి బిడ్డ నాకనే అప్పచెప్పని చెప్పి మన గౌరవ ఫిర్యాదు చేయడం, ఫిర్యాదు అందరూ వెనువెంటనే నా దృష్టికి సీఏ గారు స్థానిక సీఏ గారు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎస్ఐ ఆనంద్ దృష్టికి రాగా మేమంతా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఈ బాబును ట్రేస్ చేసి నానమ్మను తల్లిని ఒక చోటకి చేర్చి తర్వాత గౌరవ తహసీల్దార్ యొక్క సమక్షంలో చట్టం మేరకు బాబు ఇంకా చిన్న వయసు అబ్బాయి కాబట్టి ఆ అబ్బాయికి ఎవరి దగ్గర ఉంటారు నేను నానమ్మ దగ్గరికి వెళ్తానటువంటి చెప్పేటువంటి ఇంకా ఆ జ్ఞానం ఇంకా రాలేదు కాబట్టి అంతవరకు తల్లి దగ్గర ఉండడమే క్షేమం అని చెప్పి మేమందరం నిర్ణయం తీసుకుని గౌరవ తహసీల్దార్ సమక్షంలో ఈ బాబుని ఈరోజు తల్లికి అప్పచెప్తున్నాం. ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ ద్వారా తల్లిని చెప్పి అనేటువంటి అధికారం ఈమెకి లేదు. ఆమె ఎప్పుడైనా వెళ్ళొచ్చు చూడొచ్చు బాబుని. తర్వాత ఈమె కోడలు కూడా అత్తగారు పిలుస్తున్నారు నా ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి నాకు వారసులు ఎవరు లేరు, నాకున్న ఒక కొడుకు సురేష్ చనిపోయాడు కాబట్టి సురేష్కు మీకు ఇద్దరు కలిసి జన్మించినటువంటి ఈ బాబు మన అందరి వారసుడు కాబట్టి ఈ వారసుని మనం ఇద్దరం కలిసే పెంచుకున్నాము అభివృద్ధిలోకి తెస్తామని చెప్పి నాన్నమ్మ యొక్క అభిప్రాయం. కాబట్టి ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధ లేకుండా ఇద్దరూ కలిసి ఉండి బాబును బాగా చూసుకొని బాగా చదివించి మంచి ప్రయోగం చేస్తామని చెప్పి మేము కోరుకుంటూ అందరి యొక్క అభిప్రాయం మేరకు, గౌరవ ఎస్పీ గారి అభిప్రాయం మేరకు, తహసీల్దార్ గారి అభిప్రాయం మేరకు అందరి క్షేమంలో ఎలక్ట్రానిక్ బిడ్డ ద్వారా బాబును బాగా చూసుకోవాల్సిందిగా